నమస్తే. ఇది నరేన్ 3-phase వాటర్ లెవెల్ కంట్రోలర్. ఇప్పుడు నరేన్ 3-phase వాటర్ లెవెల్ కంట్రోలర్ ని బీసీహెచ్ డివల్ స్టార్టర్ కి ఎట్లా కనెక్ట్ చేసేది అనేది చూస్తాము. ఇప్పుడు బీసీహెచ్ డివల్ స్టార్టర్ మీకు ఇట్లా ఉంటుంది చూసేదానికి. ఇప్పుడు మీరు క్యాప్ తీసినప్పుడు మీకు లోపల బీసీహెచ్ 4-pole కాంటాక్టర్ ఉంటుంది, తర్వాత ఓవర్లోడ్ రిలే ఉంటుంది. మళ్ళీ మీకు ఇప్పుడు ఇన్కమింగ్ సప్లై ఆర్వైబి ఇక్కడ ఇస్తారు. ఈ స్టార్టర్లో పైన ఆర్వైబి సప్లై ఇస్తారు, కింద మోటార్ కేబుల్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నరేన్ 3-phase వాటర్ లెవెల్ కంట్రోలర్ మీకు ఇట్లా ఉంటుంది చూసేదానికి. ఇక్కడ పైన మీకు పవర్ ఆన్ ఇండికేషన్, డ్రైర్ ఆన్ ఇండికేషన్, లో లెవెల్ హై లెవెల్ ఇండికేషన్, మట్క మోటార్ ఆన్ ఇండికేషన్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, తర్వాత మీకు నీడ్ పుష్ బటన్ ఉంటుంది. ఇప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు కనెక్టర్స్ ఉంటాయి. కనెక్టర్స్ ఏమిటి అంటే మీరు ఇప్పుడు స్టార్టర్కి కనెక్షన్స్ చేసేదానికి ఈ కనెక్టర్స్ని వాడతారు. ఇప్పుడు 1 and 2 కనెక్షన్స్ వచ్చేసి ఇన్కమింగ్ సప్లై 440 volt సప్లై ఇవ్వాలి. 3 and 4 ఆన్ బటన్కి ప్యారలల్గా, 5 and 6 ఆఫ్ బటన్కి సిరీస్గా, తర్వాత మిగిలా వైర్స్ మీ సెన్సర్ వైర్స్లో ఉంటాయి. ఇప్పుడు కనెక్షన్ సెటిల్ చేసేది అనేది చూద్దాము. ఇప్పుడు ఇన్కమింగ్ సప్లై 3-phase ఇక్కడ స్టార్టర్కి వెళ్ళి ఉంటుంది, మోటార్ కేబుల్స్ ఇక్కడ ఉంటుంది. సో ఇదే ఏదైనా 2 పాయింట్లను ఇంకా 2 వైర్ ఎత్తుకోండి, ఆక్సిలరీ సప్లై కావాల్సి పడుతుంది మన 3-phase వాటర్ లెవెల్ కంట్రోలర్కి. సో మన 3-phase వాటర్ లెవెల్లో ఫస్ట్ 2 కనెక్టర్స్ 440 volt సప్లై ఇవ్వాలి. అందుకనే మీరు ఏదైనా 2 పాయింట్స్ని ఇంకా మీరు వైర్లు ఎత్తుకోవాలి. ఆర్వైబిలో ఏదైనా 2 పాయింట్లను ఇంకా సన్ను వైర్లు ఎత్తుకొనేసి దాన్ని ఇక్కడ 1 and 2కి కనెక్షన్ చేయాలి. తర్వాత ఇప్పుడు 3 and 4 ఎట్లా కనెక్ట్ చేసేది అనేది చూద్దాం. ఇప్పుడు కనెక్టర్ నెంబర్ 3ని ఇంకా వచ్చేంత వైరు ఈ పాయింట్కి వెళ్ళాలి. బీ-phase ఎక్కడ వచ్చింది ఉంటుంది కదా, అదే పాయింట్కి కనెక్టర్ నెంబర్ 3ని ఇంకా వచ్చే వైర్ వెళ్ళాలి. నెక్స్ట్ కనెక్టర్ నెంబర్ 4ని ఇంకా వచ్చేంత వైరు మీకు ఈ కాయిల్ పాయింట్కి వెళ్ళాలి. ఇక్కడ కింద ఉంది చూడండి కాయిల్, ఈ కాయిల్, ఈ కాయిల్ పాయింట్. సో కనెక్టర్ నెంబర్ 3 వచ్చేసి ఈ పాయింట్, కనెక్టర్ నెంబర్ 4 వచ్చేసి ఈ పాయింట్ కింద ఉండేది. ఓకే, తర్వాత మీకు కనెక్టర్ నెంబర్ 5 and 6 ఎట్లా కనెక్ట్ చేసేది అని చూద్దాము. దానికింత ముందర మీకు ఒక వైర్ ఉంటుంది, చిన్న వైర్ అండి. ఇప్పుడు మీకు ఈ పాయింట్ని ఇంకా కాయిల్కి ఒక చిన్న వైర్ వెళ్ళి ఉంటుంది ఇక్కడ. ఓకే, మీరు ఆ వైర్ని తీవాలి, 2 వైర్ని ఆ వైర్ని తీసేసి కనెక్టర్ నెంబర్ 5ని ఇంకా వచ్చేంత వైరు, ఇప్పుడు అది గ్రీన్ కలర్ వైర్ వచ్చింది కదా ఈ కనెక్టర్కి, కనెక్టర్ నెంబర్ 5ని ఇంకా వచ్చేది ఈ పాయింట్కి వెళ్ళాలి. కనెక్టర్ నెంబర్ 6ని ఇంకా వచ్చేంత వైరు ఇక్కడ అదే కాయిల్కి, అంటే ఆ బ్లాక్ వైర్ ఆర్ ఇక్కడ ఉండే లింక్ ఏ 2 పాయింట్లకి కనెక్ట్ అయినో అదే 2 పాయింట్లకి కనెక్టర్ నెంబర్ 5ని ఇంకా వచ్చే ఒక వైరు, కనెక్టర్ నెంబర్ 6ని ఇంకా వచ్చే ఒక వైరు, ఇవి 2 వైర్ ఇవ్వాలి. ఇప్పుడు ఓవర్వ్యూ చూసేస్తాము. కనెక్టర్ నెంబర్ 3ని ఇంకా వచ్చేంత వైరు ఇక్కడికి వెళ్ళాలి, కనెక్టర్ నెంబర్ 4 వైరు ఇక్కడికి పోవాలి. కనెక్టర్ నెంబర్ దానికింత ముందర ఇక్కడ ఇంకా ఇక్కడికి ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ తివ్వాలి. కనెక్టర్ నెంబర్ 5ని ఇంకా వచ్చేంత వైర్ ఇక్కడ పోవాలి, కనెక్టర్ నెంబర్ 6ని ఇంకా వచ్చే వైర్ ఇక్కడ పోవాలి. సో కనెక్టర్ నెంబర్ 4 మళ్ళీ కనెక్టర్ నెంబర్ 6 వచ్చే వైర్ ఒకే పాయింట్కి వెళ్తుంది అన్నమాట. సో కనెక్షన్స్ క్లియర్ అయింది అనుకుంటాము. ఇప్పుడు క్విక్గా దీన్ని ఆపరేషన్స్ చూసేస్తాము. పవర్ సప్లైని ఆన్ చేస్తున్నా. ఇప్పుడు పవర్ సప్లై వచ్చిన వెంటనే మీకు ఎల్ఈడీలో బ్లింక్ అవుతుంది, తర్వాత వాటర్ లెవెల్లో చూపిస్తుంది ఎంత ఉంది అంటే. ఇప్పుడు 2 ఫుల్ ట్యాంక్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ట్యాంక్ లెవెల్ ఎంటీ అవుతున్నప్పుడు లో లెవెల్కింత కింద వచ్చినప్పుడు మోటార్ ఆన్ అవుతుంది. లో లెవెల్కింత కింద వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మోటార్ ఆన్ అయింది, మోటార్ ఆన్ అయిన వెంటనే మీకు ట్యాంక్ ఫుల్ అయ్యి స్టార్ట్ అవుతుంది. సో వాటర్ లెవెల్ మీకు ఫిల్ అయ్యి స్టార్ట్ అయినప్పుడు మీకు ఇండికేటర్స్ వస్తుంది. వాటర్ లెవెల్ ఎట్లనే పైన వచ్చినప్పుడు లో లెవెల్, తర్వాత హై లెవెల్, ఫుల్ లెవెల్ వచ్చినప్పుడు మోటార్ ఆఫ్ అవుతుంది. హై లెవెల్ అంతా నీళ్ళు వచ్చాయి, మోటార్ ఆఫ్ అయింది. ఇప్పుడు నీడ్ స్విచ్ ఉంది అంటే అప్పుడే చెప్పింది. ఆ నీడ్ స్విచ్ ఎందుకు అంటే సపోజ్ మీకు వాటర్ లెవెల్ ఎక్కడైనా మిడ్ లెవెల్లో ఉన్నప్పుడు నీడ్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, తర్వాత ట్యాంక్ ఫుల్ చేసేసి మోటార్ ఆఫ్ అయిపోతుంది. నీడ్ నొక్కిన వెంటనే మోటార్ ఆన్ అయింది, ట్యాంక్ ఫుల్ అయిన వెంటనే మోటార్ ఆఫ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీరు ట్యాంక్ని ఫుల్ చేయాలి అంటే డిసైడ్ అయితే అప్పుడు ఈ బటన్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే లో లెవెల్ కింద వచ్చినప్పుడు మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, హై లెవెల్ వచ్చిన వెంటనే మోటార్ ఆఫ్ అవుతుంది. సో ఇంత అండి కనెక్షన్స్, క్లియర్గా ఉంది అంత అనుకుంటాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మనకి కాల్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9972-43774, మళ్ళీ చెప్తాను 9972-43774. తర్వాత మన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.narenelectrics.in. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.